हाय फ्रेंड्स, वेलकम टू प्लाटो ऑनलाइन अकाडमी सर। मन डेली करंट अफेयर्स जुलाई एंडिंग लो उन्नम सर। ये मध्य चूसा एपी ग्रूप फोर मन नोट्स नुंडे 32 बिट्लु पैगा रावडम जरिगिंदि सर। ई पोटी परीक्षलनु ओक विजेतगा निलबेट्टे लक्ष्यंतो ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒక బెస్ట్ క్లాసెస్ నందిస్తుంది ప్లాటో అకాడమీస్। ఆ ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ప్లాటస్ క్లాసుకు తెలియపరచండి సార్। సార్, मंकी पाक्स सर, इकड़ मंकी पाक्स की प्रपंच वरल्ड तोली वैक्सीनेसर अंटे इम्यूनोवैक्स इमानेक्स सर इकड़ मोट्टमोट वैक्सीन దీని యూరోపియన్ యూనియన్ కూడా మార్కెట్ లోకి అనుమతించడం జరిగింది సరి। వాక్సిన్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుండి సుమారు 16,000 పైగా కేసులు నమోదైన సార్। ఒక డెన్మార్క్ లో రూపొందించారు సార్ అది ఇమనెక్స్ వాక్సిన్। ఈ ప్రపంచంలో తొలి కోవిడ్ వాక్సిన్ అంటే స్పుత్నిక్ వి भारत देश प्रपंच मंकी पाक्स वैक्सीन अंटे इमानेक्स बवेरियन नाडिक अभिवृद्धि चेयडम जरिगिंदी। बवेरियन नाडिक संस्थ अभिवृद्धि चेयडम जरिगिंदी सर। इक्कड इमानेक्स अनेदी ओक डेन्मार्क कंट्री रूपोंदिंचारु वैक्सीन। इक्कड ప్రపంచ హెపటైటిస్ రోజు యొక్క థీమ్ ఏం సార్ అంటే హెపటైటిస్ సంరక్షణను మీకు చేరువ చేయడం। లక్షల మంది ప్రజలు కూడా హెపటైటిస్ తో బాధపడుతున్నారు। అలాంటి ప్రజలకు మనం అండగా ఉండాలి, వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు చేయాలి, వ్యాధి నిర్మూలన కోసం మనవంతు వాళ్ళకి సలహాలు ఇవ్వాలి। హెపటైటిస్ సంరక్షణకు మీకు చేరువ చేయడం ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్। ఒక మంకీ పాక్స్ వాక్సిన్ ఇమానెక్స్ ను ఇమానెక్స్ ను ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఆమోదించిన సంఘటన సార్। ఈ దేశంలో ఒక సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం సార్। ఈ దేశంలో మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో చివర్ ప్లేస్ ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రమే, స్త్రీ పురుష నిష్పత్తిలో చివర్ ప్లేస్ ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రమే, హైయెస్ట్ ఉన్న స్టేట్ కేరళనే, లిటరసీ పర్సెంటేజ్ హైయెస్ట్ ఉంది, మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో హైయెస్ట్ ఉంది కేరళ స్టేట్ సార్। రాష్ట్రంలో పూర్తి డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి పిలుపునిచ్చిన యొక్క రాష్ట్రం ఒకటి కేరళ రాష్ట్రం సార్। ఇక్కడ ప్రధానంగా ఒక ఎగ్జామినర్ ఏ టైప్ లో ఏ లెవెల్ లో అడిగినా కూడా నువ్వు బెట్ ఈజీ క్యాచ్ చేయాలి సార్। ఇక్కడ గుజరాత్లో సార్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, ఈ మధ్యనే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి అథారిటీ భవన నిర్మాణానికి ఈ భవనాన్ని మోడీ ప్రారంభించడం జరిగింది। గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ సార్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ హెడ్ ఆఫీస్ ని కూడా అహ్మదాబాద్ నే
అదే విధంగా సార్ ప్రధానంగా ఏ గుజరాత్ రాష్ట్రంలో సార్ ఇక్కడ ఒక జామానగర్లో గ్లోబల్ సెంటర్ ఫర్ మెడిసిన్ గ్లోబల్ సెంటర్ ఫర్ మెడిసిన్ అబ్బు నిర్మాణం కూడా జరుగుతుంది సార్ ఇక్కడ. ఇదే గుజరాత్లో అహ్మదాబాద్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నది సార్. రేపు గుజరాత్ నుండి ఏ టైప్లో బిట్టాడని ఈజీ క్యాచర్ సార్. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సేవలు అనేవి వేగవంతంగా జరగడం, ఆర్థిక సంస్థల యొక్క సృష్టి మరియు పర్యవేక్షణ పల అంశాలపైన ఈ సంస్థ పర్యవేక్షణ కూడా చేస్తున్న సంఘటన సార్. మరొకటి సార్, ఇక్కడ కౌశిక్ రాజశేఖర్ సార్, కౌశిక్ రాజశేఖర్ ఒక అమెరికా దేశంలో హూస్టన్ సార్, ఇక్కడ హూస్టన్లో సార్ ఇక్కడ భారత సంతతి చెందిన యొక్క ప్రముఖ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సార్. ఇతను ఇంజనీరింగ్ ప్రొఫెసర్, గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ యొక్క విజేత సార్. ఇతను ఒక కౌశిక్ రాజశేఖర్ సార్, ఇతను హూస్టన్లో గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ అవార్డు స్వీకరించిన వ్యక్తి సార్. ఈ మధ్య విద్యుత్ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించడంలో రవాణా విద్యుదీకరణ మరియు ఇంధన సామర్థ్య సాంకేతికత పైన సేవలు అందిస్తున్నందుకు సార్ ఇక్కడ అక్టోబర్ 12 నుండి 14 వరకు మాస్కోలో జరగబోతున్న ఎనర్జీ వీక్ యొక్క సందర్భంగా ఈ అవార్డు కూడా స్వీకరించబోతున్న వ్యక్తి సార్. ఇక్కడ ఈ మధ్యన వార్తలకు వస్తున్న కౌశిక్ రాజశేఖర్ గ్లోబల్ ఎనర్జీ అవార్డు లభించింది. కౌశిక్ రాజశేఖర్ ఈయన ఏ యూనివర్సిటీలో ప్రముఖ ఇంజనీర్, ఈయన ఏ రంగానికి చెందిన వ్యక్తి, ఈ టైప్లో ఎగ్జామినర్ మీకు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ఇక్కడ ఒక 2022 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు సార్, ఇక్కడ 44వ చెస్ ఒలింపియడ్ 44వ చెస్ ఒలింపియడ్ టోర్నమెంట్ సార్, ఇది చెన్నైలో మహామల్లాపురంలో నిర్వహించిన యొక్క ఈ మధ్యన ఎన్నో అంతర్జాతీయ చెస్ ఇక్కడ సార్ ఒలింపియడ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ మస్కట్ సార్, ఇక్కడ సింబల్ తంబి సార్, ఇక్కడ తమ్ముడు తంబి. ఈ టోర్నమెంట్లో సార్ ఇక్కడ ఏఆర్ రెహమాన్ వనకం చెన్నై స్వాగతం గీతాన్ని కూడా పాడడం జరిగింది సార్. ఇక్కడ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడం జరిగింది సార్. ఇక్కడ ఈ సాంగ్ను ఇక్కడ అద్భుతంగా కంపోజ్ చేయడం జరిగింది సార్. మన ఏఆర్ రెహమాన్ శంకర్ కూతురు భరతనాట్య కళాకారుని కూడా అద్భుతమైన యొక్క మ్యూజిక్ను అద్భుతంగా ఈమె ఆలరించేస్తారు. సుమారు 180 దేశాలకు సంబంధించిన 350 జట్లు కూడా పాల్గొనేశారు. ఒక సింధు నాగరికత ఆర్య నాగరికత యొక్క ప్రజల ప్రధానమైన క్రీడ చదరంగం సార్. ఒక భారత్ నుండి చదరంగా నేర్చుకున్న దేశం అంటే పర్షియా లేదా ఇరాన్ కంట్రీ సార్. ఇక్కడ భారత్ నుండి చదరంగా నేర్చుకున్న కంట్రీ. రేపు ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్లో మీకు అడిగినా కూడా
ఈజీగా ఈ బిట్ క్యాచ్ చేయాలి సార్. ఇది 44 అంటున్నాం సార్. ఈ మధ్యనే ఎన్నో చెస్ ఒలింపియడ్ టోర్నమెంట్ చెన్నైలో మా మల్లాపురం నిర్వహించిన 44. ఒబామా అమెరికాకు 44 అధ్యక్షుడు. ఇండియాలో పొడవైన జాతీయ రహదారి కూడా 44. ఆస్ట్రేలియాకు 44 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించాం. ఉమ్మడి పౌరత్వం గురించి చెప్తున్న ఆర్టికల్ కూడా 44. 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత విశ్వనాథన్ ఆనంద్ తమిళనాడు రాష్ట్రం. ఒక 1988లో చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్. ఇప్పటివరకు ఇండియా నుండి 74 మంది చెస్లో గ్రాండ్ మాస్టర్స్. 74వ వ్యక్తి రాహుల్ శ్రీవాత్సవ తెలంగాణ. ఈ టైపులో బిట్టు మీకు గుర్తు రావాలి సార్. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కొద్ది అంటే 5 ప్రాంతాలని కొత్తగా చిత్తడి నెలలో గుర్తించారు. రామ్సార్ ఇక్కడ సైడ్ సార్. ఇది 1971 సార్. ఇక్కడ ఫిబ్రవరి రెండవ తేదీన సార్. ఇక్కడ ఫిబ్రవరి రెండున సార్. ఇక్కడ ఈ ఫిబ్రవరి 2వ తేదీన అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సందర్భంగా చిత్తడి నేలలు కాపాడుకోవాలి. ఒక ఇరాన్లో కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సార్ సైట్లో ఒక చిత్తడి నేలలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. 1972 ఇయర్ నుండి ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నేలల రోజు గుర్తిస్తున్నారు. జాతీయ చిత్తడి నేలల పరిశోధన కేంద్రం అంటే చెన్నైలో ప్రారంభించారు. ప్రజెంట్లీ ఇండియాలో సార్ ఇక్కడ దాదాపు 54 ప్రాంతాలను ఇక్కడ చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది సార్ కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. ఇప్పటివరకు యునెస్కో సార్ భారత్ నుండి 40 కట్టడాలకి ప్రపంచ వారసత్వ సంపదల చోటు కల్పించింది. 14 అంశాలకి వరల్డ్ హెరిటేజ్ కల్చర్ లిస్ట్లో చోటు కల్పించింది. 54 ప్రాంతాలను చిత్తడి ప్రాంతాలు గుర్తించింది. సార్ ఇక్కడ భారతదేశం తొలి ప్యాసింజర్ డ్రోన్ వరుణను మోదీ ఆవిష్కరించారు సార్. ఇక్కడ మోదీ మరి ముఖ్యంగా సార్ తొలి డ్రోన్స్ రవాణా కార్యక్రమాలు డ్రోన్స్ ద్వారా రవాణా కార్యక్రమాలు నిర్వహించిన యొక్క రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ సార్. కొండ ప్రాంతాలు ఉంటుంది కాబట్టి డ్రోన్ల సాయంతో రవాణా కార్యక్రమాలు ప్రారంభించారు. దేశంలో తొలి డ్రోన్ శిక్షణ పాఠశాల తొలి డ్రోన్ శిక్షణ పాఠశాల సార్. ఇది మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో ఉన్న సార్. ఈ భారతదేశం తొలి ప్యాసింజర్ డ్రోన్ వరుణ్ సార్ ఇక్కడ నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ మధ్యనకి అంటే వ్యవసాయ రంగంలో
రీసెంట్లీ సార్ ఇక్కడ వ్యవసాయ రంగంలో వ్యవసాయ పంట పొలాలు అక్కడ కొన్ని కీటకాలు అక్కడ అంటే నశింపజేస్తున్నాయి కాబట్టి కీటకాల నిర్మూలన కోసం కిసాన్ డ్రోన్ యాత్రను కూడా ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వ డ్రోన్లతో సహా సాంకేతిక పరిజ్ఞాన సేవల్ని అందించే లక్ష్యంగా ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఒక సెమినార్లో ఆవిష్కరించడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా సార్ భారతీయ యువతల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యను పరిష్కరించడానికి సామాజిక న్యాయం మరియు సాధికారత కోసం నషా ముక్త భారత్ అభియాన్ నషా ముక్త భారత్ అభియాన్ నషా ముక్త భారత్ అభియాన్ ఈ అభియాన్ కార్యక్రమం సార్ ఇక్కడ 272 జిల్లాల్లో 272 జిల్లాల్లో ఇక్కడ సార్ అమలు చేయడం ప్రారంభించారు సార్. ఇక్కడ 2004లో నిర్వహించిన నేషనల్ సర్వే ఆఫ్ ఎక్సిటెస్టన్ ప్యాటర్న్ మరియు ట్రెండ్స్ లో నిర్వహించారు సార్. ఇక్కడ ఈ మధ్యనే మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్య పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఈ మధ్య ఎక్కడ ప్రారంభించారు? నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఈ టైపుల పోటీ పరీక్షలు నీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది సార్. ఎవరిజు తర్వాత ఈ ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం ఏంటి సార్ అండి? ఇక్కడ కేటు శిఖరం. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది సార్. 8611 మీటర్ల ఎత్తులో ఉంటుంది వసీపా నజరీన్. వసీపా నజరీన్ సార్ ఇక్కడ కేటు పర్వత శిఖరాన్ని అధిరోహించిన యొక్క మొట్టమొదటి బంగ్లా యువతి సార్. ఇక్కడ వసీపా నజరీన్ ఈ మధ్యన వార్తలకు వస్తున్నా వసీపా నజరీన్ ఏ పర్వతాన్ని అధిరోహించింది? వసీపా నజరీన్ అధిరోహించిన యొక్క పర్వత శిఖరం పేరేమిటి? ప్రపంచంలో ఎత్తైంది ఎవరెస్ట్, రెండో ఎత్తైంది కేటు, ఇండియాలో ఎత్తైంది కాంచన గంగా సిక్కింలో. గతంలో కేటు ఉండే కార్గిల్ యుద్ధం వల్ల పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది కేటు. యూరోప్లో ఎత్తైన పర్వత శిఖరం ఎల్ బర్జా, ఆఫ్రికాలో ఎత్తైంది కిలిమంజారో, ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం కోషియాస్కో, ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం సార్. చైనా తన కొత్త అంతరిక్ష కేంద్రాన్ని అంటే పూర్తి చేయడానికి అవసరమైన 3 మడ్యూల్ని ప్రారంభించేశారు. ఇక్కడ లాంగ్ మార్చ్ 5B రాకెట్ ద్వారా చైనా మానవరహిత అంతరిక్ష నౌకను కూడా పంపించిన సంఘటన. చైనా సొంతంగా అంతరిక్షం నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం పేరు తియామ్ గాంగు సార్. తియామ్ గాంగు చైనా అంతరిక్ష కేంద్రం పేరు సార్. ఇక్కడ తియామ్ గాంగ్ రేపు 2028 నుండి అంతరిక్ష సంస్థ గ్రూపు నుండి
రష్యా వైదొలగడం, రష్యా వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించేస్తారు ఇక్కడ. ఎందుకంటే రష్యా పైన అనేకమైన కాంక్షలు కూడా వివిధ దేశాలు విధించిన నేపథ్యంలో మీతో నేను ఎందుకు ఉండాలని చెప్పి రష్యా, అందుకే రేపు అంతరిక్ష సంస్థ గ్రూప్ నుండి వైదొలుగుతుంది సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ సార్. రేపు 2028 నాటికి అంతరిక్షంలో సొంతంగా సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించుకోబోతున్న దేశం అంటే చైనా కంట్రీ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా బిట్ క్యాచ్ చేయాలి సార్. ఏ లెవెల్లో అడిగినా కూడా శ్రీలంకకు 15వ ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్ధన్. దినేష్ గుణవర్ధన్ సార్ ఇక్కడ 15వ ప్రధాని. శ్రీలంకకు తా అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే, ఈయన ప్రెసిడెంట్గా గోటాబయ రాజపక్సే. దినేష్ గుణవర్ధనే శ్రీలంకకు 15వ ప్రధానమంత్రి. శ్రీలంక 9వ రాష్ట్రపతిగా 9వ అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు సార్. శ్రీలంక పొదుజన్ పెరమున్ పార్టీ యొక్క పార్లమెంటరీ నేత సార్ ఇక్కడ. గోటాబయ రాజపక్సే, మహింద రాజపక్సే పారిపోయిన తర్వాత ఈ దేశాన్ని చక్కదిద్దని లక్ష్యంతో, ఈ దేశంలో ఉన్న యొక్క ఉద్రిగత పరిస్థితి తగ్గించాలనే యొక్క ఉద్దేశంతో దినేష్ గుణవర్ధన్ను ప్రైమ్ మినిస్టర్గా, రనిల్ విక్రమసింఘ్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది సార్. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రపంచ బ్యాంక్ సార్ ఇక్కడ, ఒక వరల్డ్ బ్యాంక్ సార్ ఇక్కడ. బిట్ ఇంపార్టెంట్ సార్, వరల్డ్ బ్యాంక్ ఒక ప్రపంచ బ్యాంక్ సార్. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా, ఒక వరల్డ్ బ్యాంకుకు చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులైన 2వ భారతీయుడు ఇండెర్మిట్ గిల్ సార్ ఇక్కడ. ఇండెర్మిట్ గిల్ రేపు 2022 సెప్టెంబర్ 1 నుండి ఈయన పదవీకాలం అమలుకి రాబోతుంది సార్. ఒక ఐఎంఎఫ్ యొక్క చీఫ్ ఎకనామిక్స్ అంటే ప్రియరి ఒలివర్ గౌరాంచాస్. ఆసియా పసిఫిక్ దేశాల్లో ఐఎంఎఫ్కు ప్రత్యేక ఆఫీసర్ అంటే కృష్ణ శ్రీనివాస్. ఐఎంఎఫ్కు తొలి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ గీతా గోపీనాథ్. ఒక వరల్డ్ బ్యాంకు ప్రజెంట్ 1944లో అమెరికాలో బ్రిటన్ వూడ్స్ సమావేశంలో ఐఎంఎఫ్ ఐబిఆర్డి సంస్థల్ని ప్రతిపాదించిన తర్వాత బ్రిటను, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న భారత్తో పాటు ఎన్నో దేశాలున్నాయి. ఈ దేశాల్లో ఉన్న పేదరికం నిర్మూలన కోసం ఈ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ దేశాల యొక్క అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఒక ఐఎంఎఫ్ ఐబిఐడి సంస్థలు ఏర్పడ్డాయి. వరల్డ్ బ్యాంకుకు డేవిడ్ ఆర్ పాల్ మాస్ సార్ ఇక్కడ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు. ఒక ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్గా భారతీయుడు ఇండెర్మిట్ గిల్ 2012 నుండి 16 వరకు పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు. కౌశిక్ బాస్ వెస్ట్ బెంగాల్,
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఈయన గురించి నేను పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇంటర్మీడియట్ గిల్ గురించి సార్ ఒక 2022 సార్ ఇక్కడ జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు సార్ ఇక్కడ ఆగస్ట్ 8 వరకు 22వ కామన్వెల్త్ టోర్నమెంట్ సార్ ఇది బర్మింగ్ హోమ్ ఈ బర్మింగ్ హోమ్ లో భారత బృందానికి సార్ ఇక్కడ పివి సింధు నాయకత్వం వహించింది సార్ యాక్చువల్గా నీరజ్ చోప్రా గాయంతో తప్పుకున్నాడు ఆయన ఉండాలి ఒక భారత బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి సార్ ఈమె 2018లో ఇదే కామన్వెల్త్లో ఈమె సిల్వర్ మెడల్ గెలుచుకుంది సార్ 2016లో రియోలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది ఒలింపిక్స్లో 2021లో టోక్యోలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న వ్యక్తి పివి సింధు సార్ ఈమెకి భారతదేశం 16 క్రీడాంశాల్లో పాల్గొన్న సార్ మొత్తం 20 క్రీడాంశాలు సార్ నూతన క్రీడాంశం ఇక్కడ మహిళల క్రికెట్ సార్ ఎగ్జామినరు ఏ టైప్లో అడిగినా కూడా బిట్ క్యాచ్ భారతదేశంలో ఫీఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్పుకు రేపు అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 30 వరకు సార్ ఇక్కడ భారత్లో జరగబోతుంది ఒక అండర్ 17 ఉమెన్స్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే భారత్లో జరగబోతుంది బిట్ ఇంపార్టెంట్ సార్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 30 వరకు సార్ ఇలాంటి బిట్ రేపు జాతీయ స్థాయిలో క్రీడల నుండి తప్పనిసరిగా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఒక 2022 సంవత్సరం సార్ ఇక్కడ ఆగస్టు 4 నాడు ముఖ్యమంత్రి సార్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది సార్ ఆగస్టు 4వ తేదీ రంగారెడ్డి జిల్లాలో మహేశ్వర మండలంలో నాగారం అర్బన్ పార్కును ఒకటి సార్ ఈ మధ్య 2030 అంటే సార్ యాక్చువల్గా సార్ 2018 నాటికి దాదాపు 230 కోట్ల మొక్కలు నాటాలి సార్ హరితారం కార్యక్రమం ద్వారా 24% రాష్ట్ర అడవుల విస్తీర్ణాన్ని 33% పెంచాలని లక్ష్యంతో పెంచాలనే ఒక ఉద్దేశంతో హరితారం కార్యక్రమాన్ని ఇక్కడ మోడీ హరితారం కార్యక్రమాన్ని కేసీఆర్ ఇక్కడ సార్ 2015 జూలై 3న చిలుకూరి బాలాజీ టెంపుల్లో సంపంగి మొక్కను నాటడం జరిగింది సార్ ముఖ్యమంత్రి అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఒక హెన్లీ సార్ ఇక్కడ హెన్లీ అండ్ పార్ట్నర్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం సార్ ప్రపంచంలో బెస్ట్ పాస్పోర్టో ఇండెక్స్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క సమాచారం ఆధారంగా ఎన్లీ అండ్ పార్ట్నర్స్
పరిశోధకుల బృందం సార్ ఇక్కడ ప్రకారం జపాన్ బెస్ట్ పాస్పోర్ట్ ఒకల దేశాల్లో జపాన్ ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది. సింగపూర్ సార్ ఇక్కడ రెండవ స్థానం. దక్షిణ కొరియా మూడో స్థానం. ఇండియా 87. ఈ పాస్పోర్ట్ ద్వారా మనం 63 దేశాలకు వెళ్ళి రావచ్చు, కానీ జపాన్ పాస్పోర్ట్ ద్వారా 193 దేశాలు కూడా 193 దేశాలకు జపాన్ పాస్పోర్ట్ ద్వారా వెళ్ళి రావచ్చు సార్. అదేవిధంగా సార్ ఇక్కడ చివరి ప్లేస్ చివరిది సార్ ఆఫ్ఘనిస్తాన్. ఈ పాస్పోర్ట్లో చివరిది 193 స్థానం. ఈ ప్రపంచంలో ఒక బెస్ట్ పాస్పోర్ట్ కలిగిన ఒక దేశాల జాబితాలో జపాన్ ఫస్ట్ ఉంటే, సింగపూర్ రెండో స్థానం ఉంటే, దక్షిణ కొరియా మూడో స్థానం ఉంటే, ఇండియా 87 సార్ ఇక్కడ. చివరిది ఆఫ్ఘనిస్తాన్ సార్. ఎన్లీ అండ్ పార్ట్ ఎన్లీ అండ్ పార్ట్నర్స్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క సమాచారం ఆధారంగా ఎన్లీ అండ్ పాస్ అండ్ పార్ట్నర్షిప్ పరిశోధకుల ప్రకారం సార్ పెట్రోల్లో ఇథనాల్ వినియోగించే ప్రక్రియను వేగవంతం చేయాల లక్ష్యంతో ఒక పెట్రోల్ ఇథనాల్ కలపడంతో రైతుల యొక్క సార్ గుజరాత్లో సబర్ డైరీ, గుజరాత్లో సబర్ డైరీ సార్ ఇక్కడ గుజరాత్లో సబర్ డైరీ ప్రాజెక్టును ఈ మధ్య నరేంద్ర మోడీ సబర్ డైరీ ప్రాజెక్టులు ఎక్కడ ప్రారంభించారు? రైతుల కోసం, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతోనే ఇలాంటి బిడ్డ రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫేర్స్ పరంగా మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇలాంటి బిడ్డలు సార్ ఇక్కడ జూలై 15th సార్ ఇక్కడ ఆగస్టు ఆగస్టు 15th సార్ ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ సార్ భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమానవాహక యుద్ధ నౌక. విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల సందర్భంగా రేపు జాతికి అంకితంగా ప్రకటించబోతున్నాడు సార్. ఈ కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రంలో సార్ నిర్మాణం 24,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఈ మధ్యనే సార్ ఇక్కడ ఒక జాతికి అంకితం ప్రకటించిన ఇండియా తొలి విమానవాహక యుద్ధ నౌక పేరేమిటి? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు రేపు ఎగ్జామ్లు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇలాంటి బిడ్డ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడుగుతాడు సార్.
ఈ యుద్ధ నౌక మీసర్ ఇక్కడ ఈ మధ్యన సార్ ఇక్కడ ఒక ఫార్ములా వన్ క్రీడకు గుడ్ బై చెప్పిన క్రీడాకారుడు ఆస్టిన్ మారిన్ సార్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తో కూర్చుకున్న ఒప్పందం ప్రకారం సహకార రంగంలో మహిళలతో నడుస్తున్న మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థలో సార్ ఇక్కడ రాజస్థాన్ తెలంగాణ ప్రభుత్వం శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ తర్వాత సేమ్ ఇలాంటి బ్యాంకును మహిళల కోసం ప్రారంభించుతున్న ఇక్కడ రాష్ట్రం అంటే రాజస్థాన్ సార్ ఇక్కడ ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది ఈ దేశంలో గర్భిణీ స్త్రీల కోసం పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతోనే అంచల అభియాన్ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సార్ అంచల్ అభియాన్ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బిడ్డ క్యాచ్ చేయాలి సార్ డేవిడ్ ట్రింబుల్ సార్ ఇక్కడ డేవిడ్ ట్రింబుల్ ఏంటి సార్ ఇతను ఉత్తర ఐరిష్ మాజీ మొదటి మంత్రి సార్ ఇతను 1998లో నోబెల్ శాంతి బహుమతి గ్రహిస్తారు ఇతను 77 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి సార్ మరణించారు అహింస విధానం అంటే శాంతి కోసం ఉద్యమించిన వ్యక్తి సార్ ఇక్కడ ఈ మధ్యన మరణించిన ఉత్తర ఐర్లాండ్ యొక్క ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ మధ్యన వార్తలకు వస్తున్న డేవిడ్ ట్రింబుల్ అయినా ఎందుకు వార్తలకు వస్తున్నారు ఈ మధ్య మరణించిన డేవిడ్ ట్రింబుల్కు ఏ బహుమతి లభించింది ఈ టైప్లో ఎగ్జామినర్ మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడి నుంచి సార్ ఆల్రెడీ మనం అనుకున్నాం సార్ ఐఎన్ఎస్ ఇక్కడ విక్రాంత్ సార్ అది గతంలో 1971లో ఉన్న యుద్ధన ఒక ప్లేస్లో ఐఎన్ఎస్ విక్రాంత్ రీప్లేస్మెంట్ నిర్మించారు సార్ కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించి సుమారు 24,000 కోట్లు సార్ యుద్ధ నౌక మీద మిగ్గు 29K కమౌ 31 హెలికాప్టర్లు MH-60 ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్ సార్ ఇక్కడ ఈ యుద్ధ విమానాలు కూడా ఈ యుద్ధ నౌక మీద ఉండి శత్రుపై దాడి చేయగలుగుతాయి సార్ ఈ దేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక సుమారు 1700 మంది సిబ్బంది సార్ 2,300 కంపార్ట్మెంట్ సార్ మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక క్యాబిన్లు కూడా ఉన్నాయి సార్ గరిష్ట వేగం ఇరంటే 28 నాట్లు సార్ ఇక్కడ దీని పొడవు 262 మీటర్ సార్ వెడల్పు 62 మీటర్ సార్ ఎత్తు 59 మీటర్ల ఎత్తు సార్ ఇది 59 మీటర్ల ఎత్తు సార్ ఇక్కడ ఆగస్ట్ 15 నాడు ప్రారంభం సార్ ఇలాంటి బెటరే పోటీ పరీక్షల్లో గ్యారంటీగా ఎగ్జామ్లో మనకు అడిగే
అవకాశం ఉంటుంది సార్. త్వరలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు కూడా ఈ మధ్య ఎవరికి ప్రకటించారంటే ఎన్వి రమణ. భారత సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకి ఈ అవార్డును ప్రకటించిన సంఘటన సార్. 2022 ఆగస్టు 26 వరకు తను పదవిలో 26 వరకు తను పదవిలో ఉంటారు సార్. ఇక్కడ చివరిసారిగా 2001లో సార్ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అరుణ్ నేత్రవాలికి గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది సార్. 105 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన యొక్క యూనివర్సిటీ సార్ అది ఉస్మాన్ యూనివర్సిటీ. ఇప్పటికి యూనివర్సిటీ 47 మందికి గౌరవ డాక్టరేట్ అవార్డులు ఇచ్చింది సార్. 1917లో నవాబ్ ముల్క్ బహదూర్కి ఇచ్చింది సార్. రవీనాథ్ ఠాగూర్ స్వీకరించారు. శ్రీ రాజగోపాలచారి నెహ్రూ స్వీకరించారు. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, అంబేద్కర్, నాయుడమ్మ, మన్మోహన్ సింగ్ వంటి ఒక ఇప్పుడు తెలుగు వ్యక్తిగా ఎన్వి రమణ్ అందుకోబోతున్నారు. నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్, నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్కు మొట్టమొదటిసారిగా ఈ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చింది సార్. T20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వ్యక్తి సార్ ఇక్కడ. 3400 పరుగులు సార్ ఇక్కడ T20 మ్యాచ్లో రోహిత్ శర్మ సార్ ఇక్కడ. మార్టిన్ గప్టిల్ 3399 పరుగులు సార్ రెండో స్థానం. ఒక T20లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారు అంటే రోహిత్ శర్మ, రెండు వ్యక్తి మార్టిన్ గప్టిల్, మూడో స్థానం మన విరాట్ కోహ్లీ మూడో స్థానం సార్. ఒక 2022 సార్ ఇక్కడ జూలై 30 నాడు నరేంద్ర మోడీ జాతికి అంకితంగా ప్రకటించిన యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అంటే రామగుండం 500 ఎకరాలలో సార్ ఇక్కడ 500 ఎకరాలలో 343 కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సార్ ఇక్కడ. కరెంటు ఎకానమీ పరంగా కూడా ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక తమిళనాడులో అంటే కేరళలో కాయంకులంలో ఇదే రోజున 92 మెగావాట్ల సోలార్ విద్యుత్ జాతికి అంకితం. రాజస్థాన్లో 735 మెగావాట్ల నోక్ సోలార్ ప్రాజెక్టు. గుజరాత్ కావాస్ హైడ్రన్ ఫిల్లింగ్ స్టేషన్ సార్ ఇక్కడ. ఒక నీటిపై తేలియాడే తొలి సోలార్ పవర్ ప్లాంట్ని ఇక్కడ ప్రపంచంలో ఎత్తైందంటే సింగపూర్ సార్ ఇక్కడ. గ్యారంటీగా ఇక్కడి నుంచి బిట్టు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. ప్రణయ్ కుమార్ శర్మ సార్ ఇక్కడ 1994
ఐఎఫ్ఎస్ బ్యాచ్ ఆఫీసర్ సార్. ప్రణయ్ కుమార్ శర్మ బంగ్లాదేశ్లో భారత రాయబారి. ప్రణయ్ కుమార్ వర్మ సార్, ఒక బంగ్లాలో నూతన భారత రాయబారి అంటే ప్రణయ్ కుమార్ శర్మ. ఈయనకున్న ఈయనకన్నా ముందున్న వ్యక్తి విక్రమ్ దొరై, బ్రిటన్లో భారత హై కమిషనర్గా నియమితులు కావడం జరిగింది సార్. దక్షిణ వియత్నంలో భారత రాయబారిగా ఉన్నారు సార్ ఈయన విక్రమ్ దొరై. యూకేలో బ్రిటన్ భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు సార్. ఇక్కడ ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రణయ్ కుమార్ శర్మ ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు ఎగ్జామ్లు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఒక సెబాస్టియన్ వెటెల్ సార్, 4 సార్లు ఫార్ములా 1 ఛాంపియన్షిప్ టైటిల్ విజేత. ఫార్ములా 1 క్రీడా నుండి తప్పుకున్న క్రీడా రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారుడు ఎవరు? సెబాస్టియన్ వెటెల్ సార్. ఇక్కడ అత్యంత విజయవంతమైన డ్రైవ్లో ఒకడు సరే తను లూయిస్ హామిల్టన్ సార్, ఒక జర్మనీ. సెబాస్టియన్ విటెల్ అంటే జర్మనీ ఫార్ములా 1 క్రీడాకారుడు. లూయిస్ హామిల్టన్ అంటే బ్రిటన్ సార్. ప్రపంచంలో హైయెస్ట్ ఫార్ములా 1 టైటిల్, 96 ఫార్ములా 1 టైటిల్స్. ఇయర్లో 8 ఫార్ములా 1 టైటిల్స్ విన్నర్ మాక్స్ వెర్స్టాపెన్ సార్, నెదర్లాండ్ కంట్రీ. మాక్స్ వెర్స్టాపెన్ ఈ మధ్యన సార్ ఇక్కడ కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న MH-60R మల్టీపర్పస్ హెలికాప్టర్ అమెరికా నేవీ భారత్కు అప్పగించింది. మొత్తం 2025 నాటికి భారతదేశానికి MH-60 రోమియో మల్టీపర్పస్ హెలికాప్టర్లు భారత్కు రాబోతున్నాయి సార్. ఓకే, 2.6 బిలియన్ డాలర్తో ఇండియా కొనుగోలు సార్. ఈ మధ్యన భారతదేశానికి ప్రవేశించిన MH-60R మల్టీపర్పస్ హెలికాప్టర్ ఇండియా ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు నడతాడు సార్. కేరళ ప్రభుత్వం సార్ ఇక్కడ తన సొంతంగా ఈ ట్యాక్సీ సేవలు ఈ ట్యాక్సీ సేవలు కేరళ సవారి, కేరళ సవారి పేరుతో సొంతంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తమ యొక్క ట్యాక్సీ ఈ ట్యాక్సీ సేవను ప్రారంభించబోతుంది సార్ అంటే కేరళ ప్రభుత్వ పాఠశ దేశంలో ఒక ఆన్లైన్ ట్యాక్సీ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఇదే. సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఇదే. ప్రభుత్వ పాఠశాల పూర్తిగా డిజిటల్ విద్యా వ్యవస్థను, విద్యా విధానాన్ని అందిస్తున్న ఏక రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం సార్. ఇక్కడ ప్రధానంగా ఒక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వినిస్టన్ చర్చిల్, ఒక వినిస్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డు గ్రహీత జెలెన్స్కీకి లభించింది. ఒక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నుండి ఈ అవార్డును స్వీకరించే సంక్షోభ సమయంలో తమ దేశాన్ని కాపాడుకోవడంలో, తమ దేశ ప్రజలకు అండగా నిలబడంలో దాన్ని ప్రదర్శించిన ధైర్య సాహసాలు
గొప్పవని చెప్పి జెలెన్స్కీకి వినిస్టన్ లీడర్షిప్ అవార్డు, ఒక వినిస్టన్ లీడర్షిప్ అవార్డు లభించింది సార్ ఇక్కడ జెలెన్స్కీకి. సార్ అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈ జెలెన్స్కీకి జాన్ ఎఫ్ కెనడియన్ కరేజ్ అవార్డు కూడా అమెరికాను లభించింది సార్ ఈ మధ్యనే. జాన్ ఎఫ్ కెనడియన్ అవార్డు కూడా, జాన్ ఎఫ్ కెనడియన్ కరేజ్ అవార్డు స్వీకరించారు, విన్స్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డు గ్రహీత కూడా అయినా సార్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సార్ ఇక్కడ. ఇప్పటి వరకు సార్ ఇక్కడ ఇప్పటి వరకు ఇస్రో $279 మిలియన్ సంపాదించింది, 34 దేశాలకు సంబంధించిన 345 విదేశీ ఉపగ్రహాలను మన నుంచి పంపించారు. ఒకప్పుడు మన ఆర్యభట్ ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ భారతదేశం సార్. ఇప్పటివరకు ఇస్రో ఎన్ని విదేశీ ఉపగ్రహాలు భారత్ సహకారంతో పంపించింది, ఎన్ని ఉపగ్రహాలు, ఎన్ని దేశ సంబంధించినవి, ఎంత ఆదాయం సంపాదించింది, ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ భారత్ వైమానిక దళము నుండి తొలగించనున్న యుద్ధ విమానాలు అంటే సార్ MiG-29K-21K ఒక భారత ఉప అంటే వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాలు అంటే ఈ మాదన తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆల్రెడీ మన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న MiG-17 V5 హెలికాప్టర్ ప్రమాదం కూడా జరిగింది సార్. ఈ ప్రమాదం కూడా జరిగింది సార్. ఇది కూడా విఫలమైపోయింది. ఇది కూడా రష్యా నుండి కొనుగోలు చేసుకున్నాం. ఈ కొనుగోలు కూడా మనం నిషేధించుకోవడం జరిగింది సార్. గురురాజ పూజారి సార్ 269 కేజీలు ఎత్తి ఈ భారతికి ఒక ఒలింపిక్స్ ఒక కామన్వెల్త్లో మెడల్ ఇచ్చాడు. తర్వాత కామన్వెల్త్ గురించి చూద్దాం. ఈ టైగర్ ప్రాజెక్టులు ఇంపార్టెంట్ సార్. జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, బందీపూర్ కర్ణాటక సార్, కన్హా మధ్యప్రదేశ్, మానస్ అస్సాం సార్. టైగర్ సుందర్బాన్ పశ్చిమ బెంగాల్, మెల్ఘాట్ మహారాష్ట్రం, రణతంబోర్ రాజస్థాన్, చంద్రప్రభ మహారాష్ట్రమే, రణతంబోర్ రాజస్థాన్, మెల్ఘాట్ మహారాష్ట్రం, మానస్ టైగర్ అస్సాం. పలమావు టైగర్ జార్ఖండ్ సార్, సిమిలిపాల్ ఒడిషా సార్, ఇది పేరియార్ కేరళ. ఇవన్నీ ప్రధానమైన టైగర్ ప్రాజెక్టు సార్. ఇవన్నీ కూడా 61 కేజీ లేక బరువు సార్ ఇక్కడ, అంటే సుమారు 269 కేజీలు ఎత్తి ఈ దేశానికి
ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సారీ కామన్వెల్త్ లో కాంస్యాన్ని సాధించిన గురు రాజ పూజారి గురు రాజ పూజారి సార్ ఇక్కడ కాంస్యాన్ని అందించిన వ్యక్తి 269 కేజీలు ఎత్తి అంటే 61 కేజీల యొక్క ఫైనల్ షాకుల్ సమాధు సార్ ఇక్కడ ఎక్కడ పోయినా డోపులో పట్టుబడుతున్న వ్యక్తి కారిగిల్ సెక్టార్లో ఆక్రమించుకున్న అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఐదు వేల 141 సార్ ఇది ఈ పాయింట్ దీనికి పర్మనెంట్ క్యాప్టెన్ విక్రమ్ బాత్రా విక్రమ్ బాత్రా పేరు సార్ ఇక్కడ విక్రమ్ బాత్రా పేరుని ఇక్కడ ప్రతిపాదించారు సార్ 99 జూన్ 20న సార్ ఇక్కడ ఈ కార్గిల్ సెక్టార్ ని ప్రాంతాన్ని ఏరియాని భారత్ ఆక్రమించింది 5141 యొక్క కార్గిల్ యొక్క సెక్టార్లో పాకిస్తాన్ ఆక్రమించిన తర్వాత తిరిగి ఈ యొక్క విక్రమ్ బాత్రా యొక్క ఆధ్వర్యంలో భారత సైన్యం దీన్ని స్వీకరించింది అందుకే ఇతని పేరు ఎక్కడ కార్గిల్ సెక్టార్ దాస్ పాయింట్ కి గన్ హిల్ అనే పేరు పెట్టారు సార్ ఇక్కడ గన్ హిల్ అనే పేరు పెట్టారు విక్రమ్ బాత్రా రిపోర్టీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్ ఏ ప్రాంతానికి గన్ హిల్స్ అనే పేరు పెట్టారు ఈ మధ్య విక్రమ్ బాత్రా ఎందుకు వార్తలకు వస్తున్నాడు ఈ టైపులో రిపోర్టీ పరీక్షలో అడిగే అవకాశం సార్ కార్గిల్లోని కీలకమైన శిఖరానికి 5141 మీటర్ల ఎత్తు శిఖరానికి విక్రమ్ బాత్రా పేరును ప్రతిపాదించిన సంఘటన సార్ ఇక్కడ బింధ్య రాణి సార్ ఇక్కడ 55 కేజీల విభాగంలో భారత్కు ఒక మెడల్ అందించిన వ్యక్తి సార్ ఇక్కడ బింధ్యా రాణి సిల్వర్ మెడల్ అందించిన బింధ్యా రాణి ఓవరాల్ గా 202 కేజీల యొక్క బరువెత్తి సార్ ఈ కామన్వెల్త్ లో సార్ ఇక్కడ వెయిట్ లిఫ్టర్ ఇక్కడ మీరాబాయి చాన్ 49 కేజీల విభాగంలో భారత్ కి గోల్డ్ మెడల్ సార్ ఇక్కడ గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణి సార్ ఇక్కడ గురురాజ పూజారికి 61 కేజీల విభాగంలో కాంస్యం వచ్చింది బింధ్యారానికి సిల్వర్ మెడల్ వచ్చింది 55 కేజీల విభాగంలో మరో అంశం సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైప్ లో ఏ లెవెల్లో రేపు 2025 నాటికి భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాలు అంటే MiG-21 మన అభినందన్ వర్ధమాన్ నడిపిన యుద్ధ విమానాలకు సంబంధించింది MiG-21 సార్ ఇక్కడ 25 నాటికి MiG-21 27 నాటికి సార్ MiG-29 కూడా భారత నావిక దళమును తొలగించబోతున్నాం ఫిలిపీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ సార్ 1992 నుండి 1998 వరకు ఫిడెల్ రామోస్ 12వ అధ్యక్షుడిగా పనిచేశారు
ఇతను మరణించిన యొక్క సంఘటన సార్ ఈ మధ్య కాలంలో ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఈ సావిత్రి జిందాల్ సార్ ఇక్కడ ఆసియాలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా సావిత్రి జిందాల్ పేరుగాంచిన యొక్క వ్యక్తి సార్ ఈమె 19 ఏళ్ళ వయసులో జెరేమీ సార్ ఇక్కడ జెరేమీ బిందారాణిదేవి 55 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాన్ గోల్డ్ మెడల్ 61 కేజీల విభాగంలో గురురాజా పూజారి కాంస్యం జెరేమీ 19 ఏళ్ళ వయసులో ఈ భారత్కు 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో ఒక మెడల్ అందించిన యొక్క పర్సన్ సార్ ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ భాగంగా 75 స్కూళ్ళకు సంబంధించి 750 మంది బాలికలు తయారు చేసిన ఆజాద్ షార్ట్ లైట్ ను 8 కేజీల బరువు ఉన్న సార్ ఇది రేపు 2022 ఆగస్టు 15 నాడు అంతరిక్షంలోకి పంపించబోతున్న సంఘటన సార్ ఇది 6 నెలల పాటు ఇది సార్ ఇది కమ్యూనికేషన్ ట్రాన్స్ సేవలు కూడా అందించబోతున్న సంఘటన సార్ 6 నెలల పాటు సార్ ఇక్కడ ఓకే అంచింత శులి సార్ ఇక్కడ ఈమె గొడుగు గోల్డ్ మెడల్ లభించింది సార్ 73 కేజీల విభాగంలో ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగిన బిడ్ ఒక హంగేరీ ఆగస్టు 1వ తేదీన హంగేరీ ఫార్ములా 1 టైటిల్ విజేత దిస్ ఇయర్ మార్క్స్ వెర్స్టాపెన్ 8 టైటిల్స్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది సార్ ఓకే ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా మన ప్లాటో క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్ సార్ ఏ విధంగా అడిగినా కూడా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ